ఇది సరిపోదు హైదరాబాద్ కి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అచీవర్స్. సో ఒక్కసారి మన గ్రేట్ రౌండ్ అప్ ఓ వేసుకుందామా? సెల్ఫ్ వచ్చేసి అశోక్ అండి, బేసికల్లీ నేను ఒక ఫోటోగ్రాఫర్ని. సో ఒక 12 సంవత్సరాల ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నెట్వర్క్ మార్కెట్ పట్ల మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. 2018 జనవరి 1 నాడు సో ఈ ఆపర్చునిటీ టేకప్ చేశాము. సో కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు అని చెప్పేసి సో అవకాశాన్ని ఇచ్చిన వ్యక్తి నాకు ద గ్రేట్ లీడర్ బిఎంసీఎం మెంబర్ మిస్టర్ శ్రీనివాస్ సార్ తంగెలపల్లి. సో సారు ముక్కు ముఖం నాకు తెలియదు, కానీ నేను ఫోటోగ్రఫీ చేసేటప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది. సో ఆపర్చునిటీ విన్నాను, విన్న తర్వాత నాకు 3 అర్థమైనాయి ఇక్కడ. సో మనం మిడిల్ క్లాస్, సో ఎంత కష్టపడ్డా కూడా డబ్బు సంపాదించడానికి చేసే పనిలో స్కోప్ అనేది లేదు. సో అలాంటి సందర్భంలో ఈ ఆపర్చునిటీ విన్నప్పుడు టైం మనీ సెక్యూరిటీ 3 కూడా ఇక్కడ నుంచి వస్తున్నాయని చెప్పేసి సో నాకు అర్థమైంది. అర్థమైన రోజు డిసైడ్ చేసుకొని సో ఈ రోజు 6.5 సంవత్సరాలు అవుతుంది బిజినెస్ లోకి వచ్చేసి. సో చూస్తే కనుక బిఫోర్ వెస్టేజ్. సో చాలా మందికి ఇలాగ ఫంక్షన్ అవుతున్నప్పుడు ఫోటోగ్రఫీ కొట్టి స్మైల్ ప్లీజ్ అని చెప్పే పర్సన్, కానీ మా లైఫ్ లో స్మైల్ లేదు. స్మైల్ అంటాం కానీ స్మైల్ లేదు. కానీ ఈ ఆపర్చునిటీ ద్వారా ఈ రోజు ఇంత మంచి స్టేజ్ ఇన్ని వేల మంది మధ్యలో రికగ్నిషన్ తీసుకోవడం అనేది ఒక వెస్టేజ్ ద్వారా మాత్రమే సాధ్యం. ఒక జీరోలో ఉన్న వ్యక్తి హీరో అవడానికి ఏకైక ప్లాట్ఫారం సో మనకున్న వెస్టేజ్ ఆపర్చునిటీ. దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకునే వాళ్ళు జీరోలే ఉంటున్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు హీరోలు అవుతున్నారు, వాళ్ళతో పాటు కలిసి నడిచిన వ్యక్తిని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో కాబట్టి రైట్ డిసిషన్. సో ఇక్కడ చేసే పనులు 2 ఉన్నాయి, ఒకటి యూజ్ ద ప్రొడక్ట్, రెండోది షేర్ ద ప్రొడక్ట్స్. యూజ్ ద ప్రొడక్ట్స్ బయటైనా వాడాల్సిందే ఎక్కడైనా వాడాల్సిందే, అది నిర్ణయం మన చేతుల్లో ఉంది. మనం వాడదామని డిసైడ్ అయితే సో ఇక్కడ మన పని స్టార్ట్ అవుతుంది. అండ్ షేర్ ద ప్రొడక్ట్ అంటే కమిట్మెంట్ ఉండాలి. సో కమిట్మెంట్ అనేది ఏంటంటే ఇతరులను సక్సెస్ చేయించడం కోసం. ఆపర్చునిటీ ముక్కు ముఖం తెలియని ఏ వ్యక్తి అయినా సరే ఇవ్వచ్చు, వెస్టేజ్ ఆపర్చునిటీ. ఒక సిగ్నేచర్ పెడితే ఒక డిస్ట్రిబ్యూటర్ వస్తుంది, 3,000 కోట్ల కంపెనీకి అంత ఓనర్షిప్ వస్తుంది. మరి అలాంటి కంపెనీలో మీరు ఎంత సిన్సియర్ గా పనిచేస్తే సక్సెస్ వస్తుంది. సో దాన్ని మీరు డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయ్యి 1 to 2 ఇయర్స్ కమిట్మెంట్ తో మీరు పనిచేయగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్ లో ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారనేది కాదు, రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లు అవుతారనేది మాత్రం గ్యారంటీ. ఆర్ యు రెడీ? Yes. సో టేక్ ఏ రైట్ డిసిషన్ అండి. చెప్తూ పోతే చాలా స్టోర్ ఉంది, కానీ ఇచ్చింది సమయం 3 నిమిషాలు మాత్రమే. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ కులపండి సార్ ఇన్వైట్ చేస్తున్నాను.